ఆంధ్రప్రదేశ్లో పాడి రైతుకు ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వం అమూల్ డైరీ వారితో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో గతంలో ప్రభుత్వ సంస్థ అయిన ఒంగోలు పాల డైరీలను అమూల్ సంస్థకు అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒంగోలు పాల డైరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్యాకేజీలు ఇస్తామంటూ మభ్యపెట్టి వారిని ఉద్యోగాల నుంచి తీసేసి వారికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులతో మా ఒంగోలు ప్రతినిధి శ్రీనివాస్ అక్కడ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. గవర్నమెంట్కి సంబంధించిన ఒంగోలు పార్లరీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రస్తుతం కలెక్టరేట్ దగ్గర వారికి అన్యాయం జరిగిందంటూ నిరసన తెలియపరుస్తూ కలెక్టర్ ఆఫీస్ వద్దకు రావడం జరిగింది. వీరి సమస్యలు ఏమున్నాయి వాటిపై మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నేను రిటైర్ నా పేరు సేచి రాంబాబు అండి, ఎల్డీ అండి. నేను రిటైర్డ్ అయ్యి 2 సంవత్సరాలు 7 నెలలైందండి. కానీ ఇంతవరకు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి 10 సంవత్సరాలకి గ్రాట్యుటీ చెల్లించలేదు. ఏళ్లలో 10 మంది ఇప్పటికే చనిపోయారండి. ఒక 20 మంది ఇంతవరకు పైసా చెల్లించలేదు. మాకు కూడా వస్తుందని చెప్పి మేమంతా ఆశతో ఉన్నామండి. ఈరోజు కూడా పైసా చెల్లించలేదు. కాబట్టి మేము ఉన్న వాళ్ళతోటి మేము రిటైర్డ్ అయిన వాళ్ళు కలిసి ఈ పోరాటాన్ని ఉధృతం చేయదలుచుకున్నాం. మేనేజ్మెంట్ ఇప్పుడు దాకా నమ్మాం, కానీ వాళ్ళు వైపు నుంచి ఎటువంటి రెస్పాండ్ లేదు. కాబట్టి మేము అందరూ ఆందోళన చేయడానికి సిద్ధపడ్డాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న ఎంప్లాయీస్ను ఏ విధంగా ప్యాకేజ్ ఇచ్చారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతున్నారు? అయిపోయిన సర్వీస్కి 35 రోజులు, ఉన్న సర్వీస్కి 25 రోజులు అని చెప్పేసి ప్యాకేజ్ రిలీజ్ చేశారండి, ప్యాకేజ్ ప్రకటించారండి. కాకపోతే మమ్మల్ని 31వ తారీఖు ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ రోజు జీవో రిలీజ్ చేసి 2 నెలల తర్వాత మీ డబ్బులు మీకు ఇవ్వాల్సిన ప్యాకేజ్ మేము ఇస్తామని చెప్పేసి మీరు ఆప్షన్ ఇవ్వండి అని చెప్పేసి ఆప్షన్ పరాలు పంపించారు. ఆప్షన్ పరాలు కూడా మేము ఇచ్చాము. ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చి కూడా ఆ నెల పైన అయింది. ఇంతవరకు ఏ రూపాయి కూడా ఇవ్వలేదు. మేము కోరేది ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ సంస్థలైనా కూడా ఒక సమస్యకు ఒప్పచెప్పేటప్పుడు ఈ ఉన్న ఎంప్లాయీస్ని కూడా ఆ సమస్యకు ఒప్పచెప్పాలి. కానీ అది చేయకుండా కనీసం 3 నెలలు నోటీస్ కూడా ఇచ్చేసి 3 నెలల జీతాలు ఇచ్చి పంపిస్తారు ఏ గవర్నమెంట్ సొసైటీలో కూడా. కానీ రూపాయి బిల్లు ఇవ్వకపోగా ఒక జీవో రిలీజ్ చేసి మమ్మల్ని టర్నేం చేశారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మా దగ్గర ఉన్న ఈపీఎఫ్ఓలో ఉన్న అమౌంట్ మొత్తం డ్రా చేసుకుని మేము వాడుకున్నాం, మా ఎల్ఐసీలు వాడుకున్నాము, అన్నీ వాడుకొని ఇప్పుడు లాస్ట్కి మా దగ్గర ఇంకా రూపాయి లేదు. మేము అప్పులు పాలయ్యాము. కనీసం అద్దె కొంపలు అందరం అద్దెలు ఉంటాం. ఇప్పుడు పరిస్థితి అంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమన్నారు అద్దె కడపడితే. మా పరిస్థితి దారుణంగా ఉంది. కావున మాకు ఇస్తాననుకున్న ప్యాకేజ్ మాకు ఇస్తే మేము కూడా సంతోషంగా బయటికి వెళ్ళిపోయిన సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంత దుర్మారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు గవర్నమెంట్ సంస్థలను ఇట్లా ప్రైవేట్ సంస్థలకు ఒప్పచెప్పి ఎంప్లాయీస్ని రోడ్డు మీద పడేయటం దారుణమని గ్రహిస్తూ ఇకనైనా సరే ఈ కలెక్టర్ గారు కానీ మాకు మా దాంట్లో మా బోర్డులో నెంబర్గా మన జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, అక్కడ ఎండీ గారు మాకు బాబు గారు ఉన్నారు. ఇప్పుడు కానీ కలెక్ట్ చేసుకుని మాకు ఇవ్వాల్సిన రూపాయి పైసా ఇచ్చేస్తే మేము సంతోషం ఇంటికి పోతామని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు సెలవుస్తాను. మీ సమస్యలు ఏంటి? మాకు మెయిన్ మాకు ఉద్యోగం నుంచి తొలగించారండి. ఎటువంటి ప్రతి పైసా అంటే ఒక్క నయా పైసా ఇవ్వకుండా మాకు ఇష్టం లేకుండా మమ్మల్ని అప్పటికప్పుడు 35 సంవత్సరాల నుంచి తల్లి లాంటి సంస్థ మాతృ సంస్థలో పనిచేస్తుంటే మా అనుమతి లేకుండా మాకు తెలియకుండా మమ్మల్ని సర్వీసు నుంచి తొలగించడం జరిగింది. దానికి వాళ్ళు ఇచ్చిన హామీలు ఇష్టపడి అంగీకారంగానే మేము వెళ్తామని చెప్పాము. కానీ వాళ్ళు ఇచ్చిన టైం కంటే ఒక నెల ముందు మమ్మల్ని బయటకు పంపించేసి ఎటువంటి పైసా లేకుండా 9 నెలల జీతభత్యాలు, వాళ్ళు ఇవ్వాల్సిన ప్యాకేజీ, పిఎఫ్లు, ఇన్సూరెన్సులు, సొసైటీ బాకీలు ఏవి పైసా ఇవ్వకుండా ఇవాళ జేబులో రూపాయి లేకుండా బయటకు పంపించడం జరిగింది. కానీ అవి ఏమి ఇవ్వకుండా 28 ఫిబ్రవరి కట్ ఆఫ్ పెట్టి 31 జనవరి మాకు ఆర్డర్స్ పంపించేయడం జరిగింది. ఇప్పుడు డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు. బకాయిలు జీతభత్యాలు లేవు, ప్యాకేజీ లేదు, ఉద్యోగం లేదు. ఇప్పుడు ఏం ఇంటెత్తులు కట్టుకోలేక ఏం లేక బదరన పడ్డ పరిస్థితి. మా అన్నే రిలీజ్ చేయాలని, మమ్మల్ని గౌరవప్రదంగా బయటకు పంపాలని, ప్రతి పైసా ఇచ్చి మా కుటుంబాలకు మాకు న్యాయం చేయాలని చెప్పి ఒకే ఒక డిమాండు. లేనప్పుడు మేము ఇచ్చిన ఆప్షన్ ఫారాలు రద్దు చేసి మా సర్వీసులు కొనసాగించాలని చెప్పి ఒకే ఒక డిమాండ్తో ఇక్కడికి వచ్చామండి. కలెక్టర్ గారికి కూడా చెప్దామని. ఒంగోలు పాల డైరీ అనేది గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నప్పటికీ గవర్నమెంట్లో అనేక పాల సమస్యలు వచ్చి అనేక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎంప్లాయీస్ మాత్రం వారి కష్టం అనేది చేసి ఈరోజు పాల డైరీలను కొంతవరకు మెరుగుపరచడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం అదే ఎంప్లాయీస్ రోడ్డును పడవలసిన పరిస్థితి వచ్చింది. అమూల్ వారు తీసుకున్న వెంటనే వీళ్ళందరినీ ప్యాకేజీలు ఇస్తామంటూ చెప్పి ఇప్పుడు తీసేయటం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్యాకేజ్ ఇవ్వలేదు. అలాగే 9 నెలలు 10 నెలల నుండి జీతాలు ఇస్తామన్న డాక్టర్ గారు అయినా వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.